కళ్యాణదుర్గం పట్టణంలో నేడు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ నూతన సంవత్సర క్యాలెండర్ను ప్రముఖ పారిశ్రామికవేత్త బెస్తర్పల్లి కృష్ణమూర్తి జీకే గారు నేడు ఆవిష్కరించారు. క్యాలెండర్తో పాటు డైరీని కూడా ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై కేక్ కటింగ్ చేసుకుని ఉపాధ్యాయులకు ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమాజాన్ని నిర్మించే మేధావులని ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయులను కొనియాడారు. పాజిటివ్ నడవడానికి మా సంఘం ఎంతగానో కృషి చేస్తుంది. మనం ఒక మంచి కార్యక్రమానికి పూనుకోవడం జరిగింది. మీకు అందరికీ తెలిసిన విషయమే, మన ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అనేది ఒక సామాజిక స్పృహతో పనిచేసేటువంటి ఉపాధ్యాయ సంఘం. మరి ఈ సామాజిక స్పృహని గత 2 సంవత్సరాలుగా కరోనా సమయంలో కూడా ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చినా కూడా మన కళ్యాణదుర్గం జోన్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు, ముఖ్యంగా ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్కి సంబంధించినటువంటి మన జోనల్ నాయకులతో అయితేనేమి, ఉపాధ్యాయులు అయితేనేమి, అందరూ కలిసి కరోనా మీద పోరాటం చేసి బాధితులకు సహాయ సహకారాలు అందించడం జరిగింది. అలాగే అనంతపురం జిల్లా కేంద్రంలో కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ని ఏర్పాటు చేసిన ఘనత మన ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కి దక్కింది. దీనికి కావాల్సిన సహాయ సహకారాలు ఉపాధ్యాయులు అందరూ కూడా చందాలు వసూలు చేసి ఆ ఐసోలేషన్ సెంటర్ ని దాదాపు ప్రభుత్వ ఐసోలేషన్ సెంటర్లు మూసే వరకు కూడా నిర్వహించిన ఘనత మన ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కి దక్కుతుంది. మరి సామాజిక స్పృహలో మనం ఎంత ముందుంటామని చెప్పేదానికి ఒక చిన్న ఉదాహరణ ఇది. దీని తర్వాత మన కళ్యాణదుర్గం ప్రాంతంలో సామాజిక స్పృహతో పనిచేస్తున్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్త అయినటువంటి బెస్తర్పల్లి కృష్ణమూర్తి అన్నగారు మనకందరికీ సుపరిచితమే. మరి మన రాష్ట్ర మహాసభలకు ఫిబ్రవరి 12, 13, 14 తేదీల్లో నిర్వహించే రాష్ట్ర మహాసభల్ని పెద్ద ఎత్తున అనంతపురం జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నామని తెలిసిన వెంటనే మరి జిల్లా కేంద్రం పిలుపు మేరకు మన జోనల్ షాక్ లో ఉన్నటువంటి ప్రతి యూటీఎఫ్ నాయకులు అందరూ కూడా సార్ మొదట అడుగు అక్కమ్మ గుండతోనే మొదలు పెడదాము అని చెప్పేసి మన నారదని చెప్పడం అయితేనేమి, మరి వాళ్ళ పేరెంట్తో మేము ఒకసారి నారదన్న అంతా ప్లాన్ చేసుకోవడము, మరి ఒక మంచి ఆదివారము మేము బెస్తర్పల్లికి వెళ్ళడం జరిగింది. చెప్పిన విషయము చెప్పిన తడువనే సామాజిక స్పృహ సార్ మా తండ్రి గారు కూడా ఉపాధ్యాయులు, మరి ఉపాధ్యాయ వర్గం నుంచి వచ్చిన నేను ఈ మంచి కార్యక్రమానికి నా చేయత ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి అన్నారు. దాంతో భాగంగా మనకు ఆ మహాసభలకు మొదటి అడుగు అన్న ద్వారానే పడిందని చెప్పేసి ఈ సభాముఖంగా నేను గర్వంగా చాటు చెప్పదలుచుకున్నాను సార్. మరి ఇటువంటి వ్యక్తితో మన క్యాలెండర్ ని ఆవిష్కరించడము మరింత శుభ సూచకము. ఎందుకంటే ప్రతి సంవత్సరము మనము అధికారంతో ఓపెన్ చేయించే వాళ్ళము, ఈసారి కాస్త వినూత్నంగా మరి మనకు అధ్యయనము అధ్యాపనం సామాజిక స్పృహ ఉంది కదా, సామాజిక స్పృహని స్ఫూర్తిగా తీసుకుని అన్నగారితో చేయిస్తున్నాము. మరి ఇదంతా కూడా మన యూనియన్ అభివృద్ధికి కళ్యాణదుర్గంలో ఉన్నటువంటి ప్రతి ఉపాధ్యాయులు మరి బడుగు వర్గాలకు కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను సార్. మరి ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. చాలా మంచి విషయాలు తెలియజేశారు. గత 2-3 సంవత్సరాలుగా గమనిస్తున్నాం కళ్యాణదుర్గం ప్రాంతంలో ఏ సేవా కార్యక్రమం జరిగినా ఏ మంచి కార్యక్రమం జరిగినా దాంట్లో కృష్ణమూర్తన్న గారు వారి హస్తం తప్పకుండా ఉంటుంది. ఈ మధ్యకాలమే కళ్యాణదుర్గానికి గొప్ప అసెట్ అయిన అక్కమ్మగారుల కొండకి 1,00,000 కోట్ల వ్యయాన్ని వెచ్చిస్తూ మెట్లు వేయించే కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. ఆ విషయాన్ని అర్జున్ గారు తెలియజేశారు. ఈ విధంగా అనేక మంది కళ్యాణదుర్గంలో ఎంతో మంది ఇబ్బందులు పడే వాళ్ళు, ఆటలు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఒక పారిశ్రామికవేత్తగా ఫ్యూచర్లో ఈ కళ్యాణదుర్గానికి
सहाय सहकार अवसर यह वन प्राप्त बाग अभिवृद्धि जरूर मैं को अभिवृद्धि की मेरे कारण का मे मन वाच कर्म संघ तरफ मे व्यक्तिगत को खचिंग प्राप्त अभिवृद्धि जरगे अंदर मे हस्त उ मैं सारी को संघम आत्मल को चयू सजा पाजिट दृक्पथ नू इन मत मत कार्यक्रम जो अंके मेहमत कलवाची मे दी मे सहाय सहकार अभी खचिता मेमंत को सर तक को चला सहाय सहकार अंदेबी मेमूर मिम्मल ने स्थाई में चूड़ी को तक अभी नड़वाल అందరూ డబుల్ గ్రాడ్యుయేట్స్ ట్రిపుల్ గ్రాడ్యుయేట్స్ ట్రిపుల్ పీజీలు కూడా చేసింటారేమో రీసెర్చ్ కూడా చేసింటారు దాదాపుగా 20-25 సంవత్సరాల నుంచి మీరు టీచర్లుగా పని చేస్తుంటారు అనుకుంటాను మీ ముందర మాట్లాడే అవకాశం రావడం నా అదృష్టం కానీ మీ అంత ఇంటెలెక్చువల్ కాకపోయినా మీరు నన్ను మీ సంఘం తరపున పిలిచి ఈ డైరీ ఆవిష్కరణ ఈ కేక్ కట్ చేయడము ఈ క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం మళ్ళీ నన్ను చీఫ్ గెస్ట్ పిలిపించారని మాటలు మాట్లాడడం అనేది కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను కానీ మీ అంత నేను స్పీచ్ ఇవ్వలేకపోవచ్చు కానీ కొన్ని విషయాలు మాట్లాడదలుచుకున్నాను नंबर वन यूटीएफ यूनाइटेड टीचर्स फेडरेशन यूएफ मध्य टी उ कदा दाखे ना गौरव आचर आ गुरु आ उपाध्याये ना लेने एनर्जी यानी वैब्रेशन यानी वस्तु एंकंटे मैं आये टीचर 1950s मैं आये टीचर అప్పుడు టీచర్ అంటే నేను 70 లో పుట్టాను 77 లో మడక్షర అగలి అక్కడికి వేశారు మా నాన్న ఇక్కడే కళ్యాణ తాలూకాలో టీచర్ పని చేస్తున్నాడు ఆయన ఎందుకు అక్కడ అగలి పంపిస్తారంటే ఇక మీ సంఘం నుంచి అంటే మీరు కమ్యూనిస్ట్ పోవాలి కదా మా నాయన రెవల్యూషన్ అక్కడ అక్కడ అంతా క్యాపిటలిస్ట్ ఉండేవారు మా ఊర్లో మా నాయన ఒకే ఎడ్యుకేటెడ్ టోటల్ మా దాంట్లో అంతా ఆయన అవేర్నెస్ తీసుకునే ప్రయత్నం చేస్తే వీడుంటే ఈ ఊరంతా చెడిపోతుంది మా మాట దేవుడు విండు వీడిని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తే ఇక ఇక్కడ అగలి అంటే పనిష్మెంట్ ఏరియా మడిసినట్టు అప్పుడు ఇప్పుడుగా బస్సులు కానీ వెహికల్స్ కానీ ఏమీ లేవు అప్పుడు పోతే నడుచుకొని పోవాలి అగలి వరకు నడుచుకొని పోవాలా సో పనిష్మెంట్ అక్కడ పోతే ఒక రెండు నెలలు రాడరా అని నాకు నచ్చింది ఏమంటే అప్పుడు మా నాన్న ఒక వరట రాశాడు నాకు ఇప్పటికే జ్ఞాపకం ఉంది ఏమంటే లీవ్ లెటర్ అప్పుడు బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ ఉన్నాడు అనుకుంటా నాకు అంత తెలియదు బ్లాక్ పిడిఓ ఇప్పుడంతా ఇది మండల ఎన్నివలో వచ్చింది అప్పుడు తాలూకా బోర్డు ఉండింది ఆ టైం అన్నకి తెలిసింటది ఎందుకంటే మనకంటే వయసులో పిడిఓకి మా నాన్న ఎందుకు లెటర్ రాశాడంటే సెలవు అడిగినాడు మా నాన్న ఎందుకు సెలవు అంటే ప్రిన్సిపల్ రావాలి డెసిబల్కి ఎందుకు రావాలంటే ఇక్కడ పోరాటాలు అంతా బీటి రామని మా వాల్మీకి సమాజం మా మామగారు ఉన్నారు వాళ్ళంతా కలిసి వీళ్ళంతా ఫ్రెండ్స్ ఎడ్యుకేటర్స్ వీళ్ళే దాంట్లో ఒక వాల్మీకిలో ఇద్దరు ముగ్గురు మా దాంట్లో మా నాన్న ఒకటి వీళ్ళంతా ప్లాన్ వేసి ఏదైనా చేసి వీళ్ళని కొంచెం ఎగరేసిగా వాళ్ళకి ఇక అవసరం అని చెప్తున్నా ఎందుకంటే మీ రెడ్ వచ్చేస్తున్నట్టే మాకు అది వచ్చేసరికి నేనేం చేయలేదు ఆ కాంప్లైంట్ బాగులు వచ్చేస్తాయి కానీ నేను సెక్యులర్ ఇస్తే కాకపోతే ఆ రోజు టైంలో మా నాన్నని వాళ్ళు ఏం చేయలేరు మా నాన్న పోరాటానికి దిగితే వాళ్ళు చెప్తారు బీటి రాముడు కానీ బీటి గోవిందప్ప కానీ వీళ్ళంతా దిగుతారు సో మా తాతను చూసి వీళ్ళు వాళ్ళని ఇబ్బంది పెట్టారు కాబట్టి వీళ్ళు ఇవి నడుస్తాయి ఏమి వీళ్ళు పోరాటానికి అందరు అవేర్నెస్ చేస్తారు కదా ఏ మనం ఎందుకు రావాలి కూలి పోవాలా మనం ఎందుకు రావాలి కూలి పని చేయాలా చదువుకుంటారా మన మీద మన పని చేయాలి ఈ టైప్ అప్పుడు జరిగింది సో అప్పుడు ఏం చేయాలా ఆయన సెలవు అడిగితే వీడియోకి చెప్పారు సెలవు చేద్దాం చెప్పి ఇక్కడ నుంచి అప్పుడంతా ఏదో ట్రంకల్ బుక్ చేసి సంథింగ్ ఏదో టెలిగ్రాఫ్ ఏదో ఉండేదమ్మా మా ఊరు కలెక్టర్ కావాలన్నా వాళ్ళు పర్మిషన్ లేకుండా వచ్చేవాడు కదా సవర్ బండ్లో రావాలి బయట నుంచి వాళ్ళు జీప్ పెట్రోల్ జీప్లో వచ్చినా ఆడ సవర్ బండ్ ఎక్కి రావాలి అది ఉండే ఆ రోజుల్లో మా నాన్న
మీ టీచర్ మీరు అనుకోండి, మిమ్మల్ని నేను చూస్తున్నా మా నాన్న అట్లా పోరాటం చేసినాడు అప్పుడు. మీరు కూడా ఉపాధ్యాయుడు అంటే సమాజాన్ని చైతన్యపరిచి సామాజికంగా ఒక చేంజ్ తీసుకొచ్చేవాడని ఉపాధ్యాయుడు. ఆ కెపాసిటీ మీలో ఉంది. నేను మన టీచర్ మీలాగా ఒక రోజు టీచర్ పని, ఎందుకంటే ముందు నేను టీచర్ గా పర్మనెంట్ జాబ్ చేయలేను, నేను బీఈడికి పోమట వల్ల పోలేదు, ఎందుకంటే నేను వేరే రకంగా ఆలోచనలో ఉన్నాను. కానీ మా నాన్న కోసం 1 ఇయర్ ఎవరైనా టీచర్ గా పనిచేయాలని కర్ణాటకలో మా ఫ్రెండ్ వాళ్ళు ఎస్సీ లోళ్ళు వాళ్ళ పాప జీతాలు ఇచ్చి చదువు చెప్పి స్కూల్ పర్మిషన్ తెచ్చుకోండి, ఎయిడెడ్ స్కూల్. నా ఫ్రెండ్ పిలిచి అన్న వచ్చి ఇట్లా పడని చెప్తున్నారంటే 1 ఇయర్ నేను సైన్స్ టీచర్ మ్యాథ్స్ టీచర్ గా పనిచేసిన ఆ రోజు నా కోరిక తీరిపోయింది. తర్వాత పెళ్లి కావడము, నేను కళ్యాణం రావడము, మన కళ్యాణం వాతావరణం పెరగడం వల్ల ఇంకా ఇక్కడే నాకు ఒక 15-16 సంవత్సరాలు ఈ కళ్యాణంలో ఉండడానికి ఈ కళ్యాణం నాకు అవకాశం ఇచ్చింది. ఇక్కడే ఉండి ఇక్కడే పనిచేస్తూ అందరి మధ్య కలిసి టీచర్లు ఎక్కువగా మా చేతిలో ఉండేవారు, మళ్ళా మీడియా మిత్రులు వీళ్ళందరూ తిరుగుతూ నా పిచ్చి వేరే దగ్గర స్టార్ట్ చేసుకుని ఇక్కడ ఉండే ఆ కమకాలు పోతూ. సో ఇది నా స్టోరీ. అంటే టీచర్ అంటే మా ఎందుకు అంత అభిమానం అని నేను చెప్పడం ఇది లింక్. ఇది 1 ఇయర్ టీచర్, నేను 1 ఇయర్ 1 ఇయర్ టీచర్. మీరు మీ స్కూల్లో కూడా క్యాలెండర్ గురించి తెలియజెప్పాలని నా రిక్వెస్ట్. ఈ క్యాలెండర్ ఎందుకు పుట్టాల్సి వచ్చింది, ఎందుకు పుట్టిందంటే ఒక 2 మాటలు ఒక సింపుల్ గా జనరల్ గా చెప్పేస్తాను. మీకు తెలిసి ఉంటుంది, తెలియదు కాదు, నేను అవకాశం వచ్చింది కాబట్టి సద్వినియోగం చేసుకోవాలి. నేను నాకు తెలుసని మీకు తెలియాలి కదా. ఈ క్యాలెండర్ పుట్టడానికి కారణం ఏమంటే అప్పుడంతా ఎన్నో కోట్ల సంవత్సరాల కింద ఈ భూమి బిగ్ బ్యాంగ్ తెలుసు కదా మీకు, మరలా చెప్పు నేను చెప్పుడు అట్లా ఇది భూమి ఏర్పడింది. తర్వాత ఏర్పడిన తర్వాత ఎన్నో కోట్ల జీవరాశులు ఏర్పడినాయి. దాంట్లో మానవుడు తెలివైనవాడు ఒకడు ఆవిర్భవించినవాడు. ఇంకా అన్ని జంతువులు మాదిరిగా మనకి నాలుకాళ్ళు అన్ని అవయవాలు సేమే ఉంటాయి, అంత ఎవ్రీథింగ్ సేమ్. బట్ మనం వాళ్ళకంటే మనకి బ్రెయిన్ ఇచ్చాడు దేవుడు ఆ భగవంతుడు. ఈ బ్రెయిన్ ఉండడం వల్ల మనం ఒకటి చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు వరకు ఈ అడ్వాన్స్డ్ ఏజ్ లో బతుకుతున్నామంటే మనం అంత డెవలప్ అయిన వాళ్ళం మనం. సో అప్పుడు క్యాలెండర్ ఎందుకు అవసరం వచ్చిందంటే గత కాలాన్ని ఫ్యూచర్ ని లెక్కించాలి కాబట్టి క్యాలెండర్ అవసరం వచ్చింది అని అనుకుంటున్నాను నేను. పోయిన కాలాన్ని వచ్చే ఫ్యూచర్ ని దీన్ని ఏమంటారు గణన మ్యాథ్స్ టీచర్ గణన చేయాలి కాబట్టి క్యాలెండర్ ఆవశ్యకత వచ్చింది. ఆ క్యాలెండర్ అవసరం వచ్చింది. అప్పుడు ఈ క్యాలెండర్ ఫస్ట్ నాకు తెలిసినంత వరకు ఎవరు అంటే నేను వెనక్కి పోవడం లేదు, మైథాలజీకి పోవడం లేదు, హిస్టరీలో అంటే ఒక 2000-3000 సంవత్సరం ఆ టైంలో నేను మాట్లాడుతున్నా. మీకు తెలిసి ఉండేది మెసొపొటేమియన్స్, మీకు తెలుసు మెసొపొటేమియా, తెలుసు సుమేరియన్స్, తెలుసు ఫస్ట్ సుమేరియన్స్ ఈ క్యాలెండర్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఒక రాజా పాలన చేయాలి కదా, ఇవన్నీ ఒకదానికి కావాలి కదా పండుగలు, ఇవి ఆ టైం చేస్తూ చేస్తూ ప్రతి 500-1000 ఇయర్స్కో ఇది డెవలప్ అవుతూ వచ్చింది. ఈ డెవలప్ అవుతూ ఫస్ట్ క్యాలెండర్ ఎక్కడ గోడ మీద రాసుకునేవాళ్ళు, రాయి మీద రాసుకునేవాళ్ళు, తర్వాత చెక్క మీద రాసుకునేవాళ్ళు, తర్వాత పేపర్ వచ్చేసి కదా, పేపర్ వచ్చిన తర్వాత అన్ని క్యాలెండర్, తర్వాత పేపర్ కూడా దాటిపోయి ఫోన్లో క్యాలెండర్ వచ్చింది, డిజిటల్ క్యాలెండర్ వచ్చింది. ఇప్పుడు కారులో కూడా క్యాలెండర్ వస్తుంది, గూగుల్ క్యాలెండర్, ఎన్ని రకాలుగా ఇది చేంజ్ అయిపోతూ వచ్చింది. అలా ఈ క్యాలెండర్ ఇకపోతే ఇంకా ఉపాధ్యాయుల గురించి లాస్ట్ ఒక చెప్పేసి నేను ముగించేస్తాను. ఇది 3వ మీటింగ్ నా కళ్యాణంలో. అంటే వాలంటరీగా ప్రేమతో అభిమానంతో ఇలాంటి వ్యక్తితో కొంచెం మాట్లాడాలని పిలిపించిన ఇది 3వ మీటింగ్. 1వ మీటింగ్ వచ్చేసి సరస్వతి విద్యామందు, అది కూడా మీ స్కూలే సరస్వతి విద్యామందు. ఆ రోజు గీతా జయంతి, గీతా జయంతి రోజు ఒక మంచి వ్యక్తి పిల్లల అని చెప్పేసి ఏదో అనుకున్నాడు, నేనంత మంచి వ్యక్తి కాదని చెప్తే. కానీ నువ్వు ఉండినట్టు నువ్వు మంచి వ్యక్తిరా, మంచి వ్యక్తులు చాలా మంది ఉన్నారు కళ్యాణంలో, మంచి మంచి పొజిషన్ లో ఉండరు వాళ్ళ పిల్లలు అంటే లేదు లేదు నువ్వే సరైన వ్యక్తి, నువ్వు రానే రావాలా అంటే ఆ రోజు వెళ్తే వెళ్ళిన తర్వాత 4 గీతా జయంతి గురించి కూడా 4 వాక్యాలు. ఎందుకంటే నేను కూడా 1 సంవత్సరం టీచర్ పనిచేసాను కాబట్టి నాకు ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి మాట్లాడాను. ఆ రోజు మళ్ళా చర్చకి పిలిచాను, చాలా మంచి ఇది అక్కడ ఇది 3వ మీటింగ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఆ 2 మీటింగ్ల కంటే ఇది చాలా ఇంపార్టెంట్. గీతా జయంతి గురించి చెప్పినప్పుడు శ్రీకృష్ణ భగవాన్ చెప్పిన మనం అట్లా పాటించాలి ఇది పాటించాలి, కానీ అది పాటించవలసింది, పాటింప చేయాల్సి వచ్చింది మీరు ఉపాధ్యాయులు కాబట్టి. మీకు నా 2 విన్నపాలు. 1, ఈ సమాజాన్ని
బాగుపరచాలా ఈ సమాజంలో ఏదైనా కొత్త విప్లవం విప్లవం అంటే ఈది కాదు విప్లవం అంటే మార్పు ఒక మంచి మార్పు ఈ సామాజికంగా గానీ ఎకనామికల్ గా గానీ సోషల్ అంటే సాంఘికంగా సామాజికంగా పరిణామకము చేంజెస్ ఆర్థికంగా చేంజ్ కావాలంటే మీరే మెయిన్ టీచర్లు టీచర్ తప్ప ఏ రాజకీయ నాయకులు ఏ బ్యూరోక్రాట్స్ ఎవరు మాలాంటి వాళ్ళు పారిశ్రామిక మిత్రులు లేకుంటే ఇంకొకరు చేత కాదు మీ ఉపాధ్యాయులే చేయాల అంటే మీరంటే మీకు నుంచి స్టార్ట్ కావాలా స్కూల్లో ప్రతి విద్యార్థి చిన్న అక్కడి నుంచే మీరు స్టార్ట్ చేస్తారు అక్కడి నుంచే వాళ్ళకి ఈ రకంగా వాళ్ళకి మీరు ఎడ్యుకేట్ చేస్తూ పోతే ఆటోమేటిక్ గా చేంజ్ అవుతుంది మంచి సమాజం నిర్మించడానికి మీ చేతే అవుతుంది ఇంకెవరి చేత కాదు అందుకోసం నా రిక్వెస్ట్ వన్స్ అగైన్ మీరు దయ ఉంచి ఈ సమాజాన్ని బాగుపరచాలంటే మీ చేత ఉంది మీరు బాగుపరచండి మీ చేత అవుతుంది ఎన్నో మార్పులు మీరు చూస్తున్నారు ప్రతి 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు రకరకాలుగా మన కంట్రీస్ లో సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి అది డిఫరెంట్ రీజన్స్ అది దాని గురించి మనం నేను టచ్ చేసేకపోను అది టచ్ చేసేకపోతే అటెండ్ వెళ్ళిపోతుంది వద్దు దాంట్లో ఎన్ని సంఘాలు కూడా యూటీఎఫ్ వెరీ స్ట్రాంగ్ నాకు తెలిసిన మీకు చాలా చైతన్యం ఉంటేనే మీరు యూటీఎఫ్ లో ఉంటారు లేదంటే కామ్రేడ్ దీంట్లో ఎవరు ఉండరు వేరే దానికి పోతారు నాకు తెలుసు కాంగ్రెస్ సంబంధించిన యూనియన్లో లేకుంటే ఇంకో పార్టీ సహాయ యూనియన్లో లేకుంటే ఏదనుకో పోతారు మీరు బలంగా మీకు ఒకరున్నా ఇద్దరున్నా మీరు బలంగా కూడా గట్టి పోరాడేవాళ్ళు మీరే దానికోసం మీ చేత అవుతుందని నేను చెప్తా ఉన్నాను దయవంచి మీరు అర్థం చేసుకోదండి అదొకటి రెండవది మీరు కూడా చాలా మంచి నాలెడ్జ్ ఉండి అంటే చాలా నాలెడ్జ్ అంటే కొంచెం ఆర్థికంగా బాగుండి అంటే ఉద్యోగం విడిచిపెట్టినా కూడా నేను బతకగలనట్లే వాళ్ళు మీ ఉపాధ్యాయ దీని నుంచి కొంతమంది రాజకీయ ప్రవేశం కూడా చేస్తే ఈ సమాజం మారుతుందని నా ఒక ఇది ఏమంటారు అభిలాష నా అభిలాష ఎవరైనా కానీ ఏ సామాజికంగా కుల మత రహితంగా రిలీజియన్స్ పక్కన పెట్టేసి మతాలు అన్ని విడిచిపెట్టేసి వర్గాలు అన్ని విడిచిపెట్టేసి అందరూ మీ దాంట్లో ఎవరన్నా తిరిగితే అంటే నాట్ ఓన్లీ ఎమ్మెల్సీ కావాల్సిన అవసరం లేదు ఎవరన్నా అవుతారు మీరు ఎంతగా పోర్లేస్తే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగానే మీ దాంట్లో ఎదగాలని నా ఒక ఆశ ఎందుకంటే ఇది ముందు టీచర్లే ప్రధానమంత్రులు అయినారు ముఖ్యమంత్రులు అయినారు ఎమ్మెల్యే ఎంపీలతో టీచర్లు తీసుకోండి ఎవరంటే పత్రికా సంపాదక చేసిన వాళ్ళు కూడా టీచర్లు ఉన్నారు వాళ్లే చేసింది అంతా టీచర్లు ఇప్పుడు ఈ మధ్యన టీచర్లు ఎవరు రావడం లేదు ముందు సార్ ఎవరన్నా కానీ నేను చెప్పేది కాస్ట్లీ కాదు మీరంతా సామాజిక చైతన్యం చేస్తే అది చాలా ఈజీ అవుతుంది కాస్ట్లీ కాదు డబ్బులో ఎన్ని రోజులు ఉంటుంది డబ్బుతో ఎన్ని రోజులు రాజకీయాలు చేస్తారు కొన్ని రోజులే ఇక్కడ పత్రికా ప్రముఖులు ఉండరు చెప్పమని చెప్తాం ఏంపా శంకర్ అడిగి ఆవిడే ఇలా చెప్పకపోతే చాలా ఉండేది ఒక టైం వస్తుంది ఇంకా మాట్లాడుకుందాం ఇది అంత టైం కూడా తక్కువ ఉంది ఇది మంచి సమయం కానీ నాకు ఈ ఆలోచన చెప్పడానికి మీరు చెప్తున్నాను ఇంకోసారి మనం పంచుకుందాం నేను ఒక ఆలోచన రేకెత్తిస్తున్నాను నాట్ ఓన్లీ కళ్యాణ్ గారు కాదు రాష్ట్రంలో 7 మంది ఉపాధ్యాయులుగా పనిచేసే వాళ్ళు అసెంబ్లీకి వస్తే నా గత మారిపోతుంది మంచి మంచి ఇవన్నీ తిరుగుబడి రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచిస్తారని నేను లేదు నేను ఎవరి కోసం ఏదైనా భయపడేది ఏం లేదు ఉండే ఆలోచన నేను మీతో షేర్ చేస్తున్నాను మీరు అలా ఉన్నారు కాబట్టి మీకు చెప్పండి ఎందుకంటే నేను సనాఫీ టీచర్ కాబట్టి ఇంత ధైర్యంగా మాట్లాడాను ఇంకా ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు నేను చాలా రుణపడి ఉంటాను నా సహాయ సహకారాలు ఏ రోజైనా ఎప్పుడైనా మీకు ఉంటాయి నన్ను ఎన్కరేజ్ చేయండి సపోర్ట్ చేయండి సామాజిక సేవ చేసేదానికి నేను వేరే రకం అడుగులు లేదు ఆలోచన కూడా లేదు వస్తే మీ సహాయ సహకారాలు నాకు అవసరం వస్తుంది చేయండి మంచి పని చేస్తాం డెవలప్ చేస్తాం మంచి సమాజాన్ని నిర్మిస్తాం ఇది నా ఫైనల్ రిక్వెస్ట్ ఇంకో రోజు కలుస్తాం ఆ టైం వస్తుంది థ్యాంక్ యూ సార్ నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ వచ్చే 2022 సంవత్సరంలో కళ్యాణ దుర్గం తాలూకాలోని రైతులకు వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు చదువుకునే విద్యార్థులకు అందరికీ మంచి జరగాలని కోరుకుంటాను సదా మీ సేవలో బెసరపల్లి కృష్ణమూర్తి